శుభం వ్యాదు శ్రీ గురుభ్యో నమః. జ్యోతిషాస్త్రపరంగా నక్షత్రాల ప్రకారం రత్నాలు పెట్టుకోవాలనుకునే వాళ్ళకి, మంత్ర సాధన చేసేవాళ్ళకి ఏంటంటే, ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళు రత్నాల దగ్గరకు వచ్చినప్పుడు నక్షత్రాధిపతి ఇక్కడ చూస్తే బుధుడై ఉన్నాడు. కానీ రాశి చూస్తే చంద్రుడి యొక్క రాశి కర్కాటక రాశి ఉంది. చంద్రబుధుడు ఇద్దరు మళ్ళీ మంచివాడు. మనసు సంబంధించిన మనోకారకుడు చంద్రుడైతే, మేధస్సు సంబంధించిన వాడు బుధుడు. అంటే మనసు ప్రశాంతంగా ఉంటేనే మేధస్సు బాగా పనిచేస్తున్నట్టు. ఎంత మేధావంతుడైనా మనసు ప్రశాంతంగా లేకపోతే ఆ మేధస్సును వాడలేడు. అంచేత ఇక్కడ బుధుడు అనేవాడు ఒక రోల్ ప్లే చేయాలి. బుధుడు యొక్క బలం పెరగాలి అనుకున్నప్పుడు బుధుడు యాక్చువల్లీ ఎక్కడ ఉన్నాడు? కన్యారాశిలో ఉంటే ఉచ్చస్థితి అంటారు, మిథున రాశిలో ఉంటే స్వక్షేత్రం అంటాము. అదేవిధంగా అదే బుధుడు పోయి మనకు మీనంలో కూర్చుంటే మనకు శత్రుక్షేత్రం ఉన్నాడని చెప్తా, నీచనం ఉంటాడు. ఇక్కడ ఉచ్చేత అక్కడ నీచస్థితి అని చెప్తుంటామండి. అదే బుధుడు మనం చూస్తున్న వృశ్చికంలో ఉంటే శత్రుక్షేత్రం ఉండి బలహీనం ఉన్నాడని చెప్తాము. సో ఈ విధంగా బుధుడు ఉండే స్థానం అనేది మన ఒక రాశిలో చక్రంలో చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నక్షత్రాధిపతి బుధుడు కాబట్టి మనకు పుట్టిన నక్షత్రానికి అధిపతి వాడు. వాడు మన జాతకంలో ఏ విధంగా ఉన్నాడు, ఎక్కడున్నాడు, ఉపయోగపడేటట్టు లేడా, బేసిక్గా మన లగ్నాధిపతులు మన రాశ్యాధిపతులు పెర్ఫెక్ట్గా ఉన్నారా లేదా చూసుకోవడానికి సర్వధారణంగా చాలా అవసరం పడుతుంది. వాళ్ళు పెర్ఫెక్ట్గా కూర్చుంటే 90% మీకు జాతకంలో డెఫిసిటీ లేదు. ఇప్పుడు చూడండి, ఓ వ్యక్తి 50 మార్కులు తెచ్చుకుని కుర్రాడు అనుకోండి, వాడికి ఏవైనా చూడ్ చేయొచ్చు, 50, 70, 80 చేయొచ్చు. 20-30 మార్కులు తెచ్చుకున్న వాడికి మనం 80-90 ఎలా ఇవ్వగలుగుతాం? ట్రైనింగ్ ఇవ్వలేం కదా. ఏ నారాయణలో వేసినా చైతన్యం చేసినా వాడి పని అంతే. వాళ్ళు డబ్బు సంపాదించుకుంటారు తప్ప మన పిల్లడికి ఏం రాదు. అక్కడగా ఒక 50 మార్క్స్ వచ్చిన వాడికి కొంచెం ట్యూనింగ్ కావాలి, ఎందుకంటే 60-70 వరకు తీసుకురావడానికి, దాంతో ఫస్ట్ క్లాస్ మార్కులు పాస్ అయిపోతారు. అదేవిధంగా మన నక్షత్రాధిపతి లగ్నాధిపతులు ఏ విధంగా ఉన్నాయో జాతకంలో కొంత బలంగా ఉంటే, ప్రాపర్ ప్లేస్లో ఉంటే, దాన్ని కొంత బలోపేతం చేసినా, దాన్ని కొంచెం వర్కౌట్ చేసినా దాని మీద డెఫినెట్గా ఒక సక్సెస్ అని కనబడుతుంది. సో ఇక్కడ ఏంటంటే, నీచలో ఉన్నాడు కానీ వాడు లేనిది మన పని కాదు. సాధారణంగా జాతకంలోని బుధుడు బలహీనంగా ఉంటే మాత్రం ఆర్థికంగా చాలా ఇబ్బంది పడిపోయే అవకాశం ఉంటుంది. అది లగ్నాన్ని సహకరించిన అది వేరే విషయం. ముందు బుధుడు అనేవాడు పెర్ఫెక్ట్గా ఉండాలి. అంచేతండి, సాధారణంగా ఎవరికైనా ఆర్థిక బలం ఉంటే ఫస్ట్ వాడిని చేత పశ్చిమగ్రహం పెట్టించేస్తుంటారు చాలామంది. ఇక్కడ ఏంటంటే, అలా పెట్టడం కూడా ఒక్కొక్కసారి లగ్నంకి సహకరించకపోతే పెడితే దెబ్బతింటాడు, ఇబ్బంది పడతాడు. సో ఆ విధంగా చూసుకుని ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళ బుధుడు యొక్క పరిస్థితులు తెలుసుకుని అవసరం ఉంటేనే ఆ బుధుడు సంబంధించిన పచ్చబెట్టుకోవాలి. చాలామంది పంచాంగం చూసేసి ఆశ్లేష నక్షత్రం అధిపతి బుధుడు కదా పచ్చ పెట్టేస్తే అయిపోతుంది కదా అనుకుంటా. పచ్చ పెట్టాలా పెట్టకూడదా అనేది మళ్ళీ లగ్న ద్వారా కూడా చూసుకోవాలి. అలా ఇష్ట వచ్చినట్టు చేతి పెట్టేసుకోకూడదు. రత్నాలు అనేది అదృష్టమైన రత్నాలు అంటాం అన్నమాట. దానికి ఒక విశేషం ఉంది, విశ్లేషంగా తెలుసుకుని అప్పుడు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీకు నక్షత్రం బట్టి బుధుడైనప్పటికీ కూడా అవసరం లేదు. దానికంటే పవర్ఫుల్గా మీకు సపోర్ట్ చేసే గ్రహం ఒకటి ఉంది, వాడు ఇంకా తక్కువ ఉన్నాడు, బలహీనంగా ఉన్నాడు, అలాంటప్పుడు దానికి సంబంధించిన రత్నం కూడా పెట్టుకోవచ్చు. ఇది ఎలాగనండి, కొంచెం అనుభవం పూర్తిగా చెప్పడం అనేది ఆస్ట్రాలజీ వాళ్ళు చెప్తారు కాబట్టి వాళ్ళ దగ్గర కన్సల్ట్ చేసుకుని బుధుడు సంబంధించిన పచ్చరత్నం కానీ పెట్టుకోవడం ప్రయత్నించగలిగితే కనీసం అందులో కూడా జాంబియన్ కంట్రీది అంటాము. గరుడు పచ్చ అంటాం, అదేవిధంగా జాంబియన్ కంట్రీది అంటాం. జాంబియన్ అంటే ఇక్కడ కాదు, బయటిది అన్నమాట. ఆ రత్నానికి ఒక విశిష్టత ఉంది, దానికి ఒక పవర్ ఉంటుంది, తొందరగా ఫాస్ట్గా మనకు రిజల్ట్స్ వచ్చేటట్టుగా కనబడతాయన్నమాట. సో ఇవి రెండు కలిపి పెట్టుకోవాలని చెప్తుంటామన్నమాట. అది మళ్ళీ మీరు వెరిఫికేషన్ చేసుకుని ఆస్ట్రాలజీ ద్వారా ఆ విధంగా ముందుకు వెళ్ళగానే ప్రయత్నించగలిగితే డెఫినెట్గా రాజమార్గము రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.